నమస్కారం, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం బొజ్జవారి తోటలో షాలెం గాస్పల్ మినిస్ట్రీస్ నిర్వహణలో యేసు నీవే నాకు ఆధారము సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను డాక్టర్ సిహెచ్ శాంసన్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముందుగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాస్టర్ కరుణ్ రాజు ఫ్యామిలీ వచ్చిన ముఖ్య అతిథులకు సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అనంతరం పాస్టర్ కరుణ్ ఆ పాట రాయడానికి కారణం ఈ పాట అనేక మందికి ఆదరణ ధైర్యం కలగాలని అన్నారు. ఈ పాటకు చక్కటి సంగీతం అందించిన సంగీత దర్శకుడు జయరాజుకు నేను పిలిచిన వెంటనే వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు కృతజ్ఞతలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి అన్నమ్మ, పాస్టర్ బి నానిబాబు, టి షాలెం రాజు, సువార్త గాయకులు జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. సమాజం మీదపి కానీ నా కళ్ళలో కన్నీరు చూసేవారు ఎవరు లేరు. ఈరోజు కూడా నేను చాలా తట్టుకుంటాను, కానీ ఆటోమేటిక్ అది కన్నీరు బయటకు వస్తుంది. ఒకటే ఒకటి కారణం, ఈరోజు నేను ఉన్నటి కారణం దేవుడే. దేవుడే నా జీవితంలో ఆధారమైవాడు. ఆయన ఆధారమై ఉండి నన్ను బ్రతికించాడు. అనేక మందికి ఆశీర్వదకరంగా నిలిపాడు. అందుకొరకు ఈరోజు నేను ఈ ప్రత్యేకమైన కార్యక్రమం నా కష్టాల్లో నా యొక్క బాధల్లో నాతో ఉన్న ఆ వ్యక్తులతో ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వారిని పిలవడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం ధార్మిక సేవ కనబరిచింది. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, విశాఖ, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో 5,000 రగులను పంపిణీ చేశారు. జెండా ఊపి పంపిణీని ప్రారంభించిన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో పెరుగుతున్న చలి తీవ్రత మనసును కలిచివేసిందని, ఆ కారణంగానే భారీ ఎత్తున రగుల పంపిణీ చేపట్టామని, దైవారాధన ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యమని అన్నారు. మా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పాడేరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు తను అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు, అక్కడున్న ఇబ్బందులు తెలియజేశాడు. అప్పుడు అదే అనుకున్నాం, మైదాన ప్రాంతాల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ ఇలాంటి మైదాన ప్రాంతాల్లో ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది. అటువంటి చలి మా స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పినట్లు గిరిజన ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎక్కువగా చలితో మంచు దుప్పటి కప్పినట్లు, చాలా తక్కువ డిగ్రీలతో అక్కడ చలికి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ, చాలా వృద్ధుల దగ్గర నుంచి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మా మనసు కలిచివేసింది. దానిని అర్థం చేసుకుని ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 5,000 వరకు దుప్పట్లు పంచాలి అనే సదుద్దేశం చేత బాలస్వామి ఈరోజు ఈ దుప్పట్లన్నీ ఈ విశాఖ శారదాపేట నుంచి అమ్మవారు రాజశ్యామల అనుగ్రహం చేత ఇక్కడి నుంచి పంపించి రేపు ఉదయం 8 గంటల నుంచి వాటిని పంచడం జరుగుతుంది. దేవాలయ దర్శనము, దేవాలయ తీర్థప్రసాదాలు అవి ఎంత ముఖ్యమో దానికంట ముఖ్యమైనది పేదల సేవ, అమాయక ప్రజలైన గిరిజనుల యొక్క సేవ. అది చాలా గొప్పది. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ గిరిజన ప్రాంతాలకి ఇంకా ఎంతోమంది దాతలు వాళ్ళు కూడా సేవలు చేస్తే హిందూ ధర్మానికి, ఇతర మతాలు
ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రలోభాలు పెడుతున్న వాటిని అధిగమించి హిందూ ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండల సర్వసభ్య సమావేశంలో దాడి జరిగింది. వైసీపీ పార్టీకి చెందిన ఇరు వర్గాల వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ ల సమక్షంలో దాడి జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హత లేని వారిని అందరం ఎక్కించారనే కారణంతోనే ఇరువురి మధ్య నేటికీ తగ్గని అంతర్గత కలహాలని తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో సుండుపల్లి ప్రజలు ఉన్నారు. రూరల్ సీఏ లింగప్ప వారి సిబ్బంది పరిశీలను అదుపులోకి తీసుకున్నారు. నిత్యం దురుసు ప్రవర్తనతో కాళింగ కులానికే మచ్చ తెస్తున్న పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ పొన్నూరు సూర్యంను కళింగ సీమ సేవా సమితి నుండి బహిష్కరిస్తున్నట్టు సంఘాధ్యక్షుడు హనుమంతు కృష్ణారావు మీడియాకు తెలియజేశారు. గతంలో ఇదే తరహా ప్రవర్తనతో కాళింగ కులంలో ఇబ్బందులు తీసుకువచ్చిన పొన్నూరు సూర్యం తాజాగా ఆదివారం జరిగిన కళింగ సీమ సేవా సమితి సర్వసభ్య సమావేశంలో వ్యక్తిగత దూషణ చేయడం పెద్దలు సముదాయించడం జరిగింది. అంతటితో ఆగని పొట్నూరు సూర్యం ప్రముఖ సామాజికవేత్త స్పందన డిజిటల్ కమ్యూనికేషన్స్ ఎండీ దుప్పల వెంకటరావుపై అసభ్య పదజాలంతో దూషిస్తూ కళింగ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులతో పాటు మరికొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లను పోస్ట్ చేయడానికి తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కళింగ సీమ సేవా సమితి అధ్యకులు హనుమంత కృష్ణారావు తెలిపారు. ఈ తీర్మానాన్ని కళింగ సీమ సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు దుంపల రామారావు, కోశాధికారి పప్పల రమేష్ కుమార్, సనపల నారాయణరావు, చౌదరి బాబ్జీ, మొదల వరుస రమేష్, కోత మురళీధర్, డి రామారావు, బొడ్డేపల్లి దామోదరరావు, సనపల నారాయణరావు, మూల నారాయణరావు, జీవి గిరిబాబు, గురుగుబెల్లి నరసింహమూర్తి, బిర్లాంగి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దానికి కమిటీ వాళ్ళు కొన్ని నిర్మాణాలు చేశారు. ఆ మీటింగ్లో పుట్నూరు సూర్యం అనే వెటర్నరీ డాక్టర్ గారు నిన్న ఇక్కడ కొద్ది దూషించి మాట్లాడడం జరిగింది. అయినా పెద్దలు అతనికి అలా మాట్లాడకూడదు అని చెప్పి చెప్పడంతో అక్కడి నుంచి కంటిన్యూగా మీటింగ్ అయ్యింది. మీటింగ్ అయ్యాక కొన్ని తీర్మానాలు చేశాం కమిటీ వాళ్ళందరూ కలిపి. చేశాక నిన్న సాయంత్రం మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నిన్న రాత్రి వాట్సాప్లో కొన్ని పోస్టింగ్లు పెట్టడం జరిగింది. అసభ్యకర పదజాలతో పెట్టారు. అందులో కమ్యూనిటీ వాళ్ళందరినీ కలుపుతూ ఇండివిజువల్గా నా పేరు మీద నాకు మా ఫ్యామిలీని దూషించి అతను పెట్టడం జరిగింది. దానికి నేను చాలా రాత్రి తీవ్ర ఆవేదన పడ్డాను. పడితే రాత్రి 10 గంటలప్పుడు మన సోదరులు అందరూ వచ్చి నన్ను వాదార్చి నీకేం కావాలంటే నేను చేస్తాం, నీకు అలా పెట్టకూడదంటే లేదు, ఇది జాతికి సంబంధించింది, నా వరకు నేను చూస్తాను, నాకు రసమిత్రులు అందరూ నాకు సపోర్టుగా ఉన్నారు, నేను వాళ్ళందరితో కలిపి నా ఆవేదన నేనేమో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కళింగ సీమా సేవా సమితి కార్యవర్గ సమావేశం మనం జరిపి నిన్న జరిపి చాలా తీర్మానాలు చేశాం. కానీ మీటింగ్ కాకుండా అది నిరోధిద్దామనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ సూర్య అనేటువంటి డాక్టరు చాలా దారుణంగా ప్రవర్తించాడు. నిన్న మేము ఉండడం బట్టి ఆయన బతికి బయటికి వెళ్ళాడు, కానీ అంత ఇది కాకుండా ఉన్నాడు. అటువంటి వాడు నిన్న ఆ వరకటిగా వెళ్ళి రాత్రి నిన్న సాయంత్రం రాత్రి వాట్సాప్లో ఆయన పెట్టినటువంటి విషయం ఏంటంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని అసెసినేషన్ చేసినటువంటి విషయం చేశాడు. అది చాలా గర్హించదగిన విషయము, ఖండించదగిన విషయము. కనుక మా కాలేజీ ఈ యొక్క సమితి యావత్ కార్యవర్గ సభ్యులే కాకుండా ఇందులో ఉన్నటువంటి జనరల్పాటి మొత్తం కార్మికులు ఆ ఒక విషయాన్ని ఖండిస్తూ మరి ఈవేళ మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఈ సమావేశంలో అటువంటి వ్యక్తులు ఉండకూడదు,
అటువంటి వ్యక్తులు ఒక వెంటనే బహిష్కరించాలి. ఆ బహిష్కరించడానికి ముందు ముందు సస్పెండ్ చేసి అంతే. నిజంగా ఆయన ఈ కళింగ సేవా సమితికి సభ్యుడు కాడు. కారణం ఏంటంటే ఆయన సొసైటీ పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడో రాష్ట్ర కమిటీకి నేను అధ్యక్షుడిని చెప్పుకుంటున్నాను సెల్ఫ్, కానీ ఇందులో సభ్యుడు కాదు. ఆయన ఇంకొక కమిటీలో ఉన్నాడు. పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని, రద్దు చేసిన సిఆర్డీఏ బిల్లును తిరిగి సమగ్రంగా సంపూర్ణంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఏపీ ప్రజాసంఘాల జేఏసీ నేత జేటీ రామారావు అన్నారు. నగరంలోని ఏపీ ఎన్జీఓ హోంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్లుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి నోచుకోక వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో వెంటనే బిల్లును ప్రవేశపెట్టకపోతే అమరావతి సహా అన్ని ప్రాంతాల్లోనూ నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుజ్జల వెంకటరమణ, బాణాల రాము, వెంకట్రావు కృష్ణారెడ్డి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీకాకుళం ఎన్జీఓ హోమ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన దేనికంటే ఆంధ్రప్రదేశ్ లో రాజధానికి నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ విడుదల చేస్తే శ్రీకాకుళం జిల్లా తాలూకా ప్రజల మనోగతం కానీ, పెండింగ్ సమస్యలు కానీ, ప్రాజెక్టులు కానీ, అసలు ఈ జిల్లా కానీ ఉత్తరాంధ్ర వాళ్ళ ఆలోచన ఏంటనేది మేము తెలియజెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. గత ముఖ్యమంత్రి గారు నారాయణ అనే వ్యక్తి చేత ఒక కమిటీ వేయించుకుని వాళ్ళిద్దరికీ నచ్చినట్టు అమరావతిలో రాజధాని రప్పించుకుని తెప్పించుకుని భూములు కొనిపించుకుని కుంభకోణంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మేము ఏడ్చుకుంటా కన్నీరు పెట్టుకుని వెనక్కి వచ్చాం. ఎందుకు వెనక్కి వచ్చాం? హైదరాబాద్ లో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాద్ లో ఉండిపోవడం వల్ల హైదరాబాద్ మహాసముద్రం అయ్యి వాళ్ళు విడిపోయిన తర్వాత ఏడ్చుకుంటే వెనక్కి వచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళీ మూడు ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతిలో డెవలప్మెంట్ జరగాల్సింది పోయి తిరిగి హైదరాబాద్ ఫార్ములా అమరావతినే మళ్ళీ కంటిన్యూ చేశారు 5 సంవత్సరాల పాటు. సేమ్ హైదరాబాద్ ఫార్ములా, 70 సంవత్సరాల ఫార్ములా అది. నేను ఇంకొక మాట చెప్తున్నాను, 70 సంవత్సరాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెంటపాటు వచ్చే ఏ ఒక్క కమిటీ కానీ, కమిషన్ కానీ, సభ్యులు కానీ, ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు శ్రీకాకుళం దాకా వచ్చి ఈ ప్రజల సమస్యను పట్టించుకోలేదు, ఒక జీవో ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ మంజూరు చేయలేదు. ఇది ఒక గచ్చిబౌలిలా లేదు. శ్రీకాకుళం సిటీని డస్ట్ సిటీగా మార్చారు, దుమ్ము సిటీగా ఉంది. ఇది ఎందుకుంది? నేను అడుగుతున్నాను శ్రీకాకుళం నాయకులు కానీ, కలెక్టర్లు కానీ, ఐఏఎస్లు కానీ ఒక మాట చెప్పండి అయ్యా, మీరు ఏసీ కార్లు తెగండి, సెవెన్ రోడ్ జంక్షన్కి వెళ్ళండి, ఓబిఎస్కి రండి, దుమ్మి ధూళిగా ఉంది సిటీ. ఏంటి 70 సంవత్సరాలే మాకు ఈ దుమ్ము, మా పట్లో దుమ్ము, మా నోట్లో దుమ్ము, మా బతుకుల్లో దుమ్ము. మమ్మల్ని ఇంకా మీరు జయమరావతి మీరు అనమంటున్నారు. అక్కడ మీది రియల్ ఎస్టేట్ ఆరాటం, మాది బతుకు తెరు పోరాటం. మాకు ఒక నోటిఫికేషన్ వస్తే నిన్న శాసనసభ స్పీకర్ గారు నేను కలిశాను, అయ్యా శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ సిఆర్డీఏ బిల్లు రద్దు రావాలి, మీరు తిరిగి ప్రవేశపెట్టాలి. మీరు ప్రవేశపెట్టేటప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఏం చెప్పారంటే సమగ్రమైన సంపూర్ణమైన వివరాలతో పొందుపరిచి మళ్ళీ రేపు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. మా బాధ, మా వేదన, మా రోదన ఏంటంటే శాసనసభ మళ్ళీ బడ్జెట్ సమావేశం స్టార్ట్ అవుతాయి, మరి మా బోర్డు ఎవరు వినిపించుకుంటారు? నిన్న కాకపోతే హైకోర్టులో బిల్లు వెనక్కి తీసుకున్నారు, రాజధాని బిల్లు అసెంబ్లీలో వెనక్కి తీసుకున్నారు, బిల్లు వెనక్కి వచ్చింది, సిఆర్డీఏ అమల్లోకి వచ్చింది, వాళ్ళు రాజధాని. మేము అమరావతికి రాజధాని మేము పో, మేము ఎందుకు పోవాలి? విజయనగరం జిల్లా సాలూరు పట్నం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఓటీఎస్ లబ్దిదారుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు ఎమ్మెల్యే పి రాజనదర్తో పాటు ఐటీడీఏ పీఓ కోర్మనాథ్ హాజరయ్యారు. సాలూరు నియోజకవర్గానికి చెందిన 4 మండలాల పాచిపెంట, మక్కువ, సాలూరు, మెంటాడ మండలాలకు చెందిన 350 మంది లబ్ధిదారులకు ఈ పట్టాలను ఎమ్మెల్యే రాజన్నధర చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నధర మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న గృహ సంపూర్ణ హక్కు పథకం ద్వారా లబ్దిదారుడు ఇంటిపై పూర్తి హక్కు కలిగే విధంగా ఈ పథకం రూపొందించడం జరిగిందని చెప్పారు. ప్రతి లబ్దిదారుడు పంచాయతీలో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000 రూపాయలు కట్టినట్టయితే ఆ ఇంటిపై రిజిస్ట్రేషన్ చేయించి పూర్తి హక్కులు కలిగి తద్వారా ఇంటిపై బ్యాంకుల ద్వారా గాని మరే ఇతర లోన్లు పొందే విధంగా ఓటీఎస్ పథకం ఉపయోగపడుతుందని, అందువల్ల లబ్దిదారులందరూ ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరాలు పెట్టి ఆయన డబ్బులు వసూలు చేసిన మంచిదారు అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తప్ప ఇప్పుడు చెడ్డదారు అడుగుతున్నాను. ఆరు ఓటీఎస్ కేవలం అసలు మాత్రమే చంద్రబాబు నాయుడు ఓటీఎస్ పథకాన్ని ఇల్లికి అసలుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, వడ్డీ ఎంత కట్టారు?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి అభివృద్దికి పెద్దపీట వేస్తున్నారని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వాములు అన్నారు. మంగళవారం విజయనగరం మండలంలోని బడుకొండపేటలో 4,55 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. NH 26 నుండి బడుకొండపేట, కోరాడపేట, గుండాలపేట మీదుగా కొత్తూరు వరకు ఈ రహదారి నిర్మాణం జరగనుంది. అనంతరం జరిగిన సభలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 8 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం 3 నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు డాక్టర్ పివి సూర్యనారాయణరాజు, ఇందుకూరి రఘురాజు, ఏఎంసీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆలోచనతో ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అవినీతి లంచగొండితనం లేకుండా అందించేయాలని ఒక ధ్యేయంతో పనిచేస్తున్న ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మేము శాసనసభ్యులు ఉండడం కూడా మాకు సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ, మరి అలానే మీ ఎంపీపీ గారు కానీ, ఏఎంసీ చైర్మన్ గారు కానీ, జెడ్పీటీసీ గారు కానీ మండలంలో నిరంతరం పర్యటన చేస్తూ ప్రజల అవసరాలను గమనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ మండలంలో ఒక సుపరపరమైన పరిపాలన అందజేస్తున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలకు అవసరం ఉండేటప్పుడు నేరుగా మా దగ్గరకు వస్తే మా వల్ల జరిగే పనులు మేము చేస్తాం, లేకపోతే పై నాయకులు ఉన్న జెడ్పీ చైర్మన్ గారు, మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఆ పనులు చేయించగలుగుతాం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఈరోజు ఒక 2 ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. మొట్టమొదటిగా ఉదయాన్నే నేను కానీ, గౌరవ శాసనసభ్యులు వీరభద్రస్వామి గారు కానీ, మా శాసనమండలి సభ్యులందరం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం నియోజకవర్గం ఎప్పుడు కూడా పెట్టని కోటగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2024లో మళ్ళీ మీ ఆశీస్సులు దీవెనలు కూడా మీరు ఇవ్వాలని చెప్పి, ఎప్పుడు కూడా మీ తాలూకు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు సిక్కోలు డ్వాక్రా బజార్ 2022 ఏర్పాటు చేయనున్నట్లు శ్రీకేష్ లాటుకార్ మంగళవారం తెలిపారు. కోడి రామ్మూర్తి మైదానం ఆర్ట్స్ కళాశాల దగ్గర ఉంటుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నాబార్డు వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ లో స్వయం సహాయక సంఘాలు తయారు చేసే వస్తువులు ప్రదర్శన మరియు అమ్మకాలు జరుగుతాయన్నారు. ఇందులో పొందురు, సర్వరం ఖాదీ వస్త్రాలు, మందసా ముద్దకోవ, సీతంపేట పసుపు, సంతకవిటి బెల్లం, బుడితి ఇత్తడి మరియు కంచు సామాన్లు, ఆత్రేయపురం పూతరేకులు, సర్వకోట చప్పులు, అప్పడాలు, ఉద్దానం కొబ్బరి పీచుతో తయారీ వస్తువులు, కొండ చీపుర్లు, వెంకటగిరి చీరలు తదితరమైనవి ఉంటాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్వయం సహాయక సంఘాల మహిళలు వివిధ రకాల జీవనోపాధి మార్గాలను ఎంచుకొని వాళ్ళు ఏవైతే ఉత్పత్తులను తయారు చేశారో ఆ ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యం కలిగించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటికి ఆ వస్తువుకి ప్రాధాన్యత కల్పించడం ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఈ డ్వాక్రా బజార్ అనే ఒక ప్రోగ్రామ్ ని గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరిగింది డిఆర్డిఏ సెట్ ద్వారా. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జనవరి 3 నుంచి 9 వరకు కూడా ఈ డ్వాక్రా బజార్ ని కండక్ట్ చేయడానికి మన జిల్లా కలెక్టర్ గారు మరియు నబార్డు గారు వాళ్ళ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఆర్థిక సహకారం నబార్డు అందిస్తుంది, దాంతోపాటు మరికొంతమంది కొన్ని బ్యాంక్స్ కూడా ఆర్థిక సహకారం అందించడానికి ముందుకొచ్చాయి. దీని ముఖ్య ఉద్దేశం అంతా కూడా ఈ ఎస్ఎస్జి ఉమెన్ యొక్క ప్రోడక్ట్స్, తయారు చేసిన ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశం. సో దీనికోసం ఈ డ్వాక్రా బజార్ ని నిర్వహిస్తున్నందుకు ఈ శ్రీకాకుళం జిల్లాలో కోడి రామూర్తి స్టేడియం లో నిర్వహిస్తున్నాం. దీనిని ప్రజలందరూ కూడా ఆదరించి ఆ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కొని వాళ్ళ యొక్క ఉత్పత్తులకి ప్రోత్సహించి వాళ్ళ ఆర్థిక వికాసానికి తోడ్పడతారని, దానికి మీ ప్రజలందరి వంతున సహకారం అందిస్తారని నేను ఆశిస్తున్నాను. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపం నియోజకవర్గం కొమరాడ మండలం చోళపదం పంచాయతీ నాగవళి నదికి ఆనుకుని ఉన్న ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అయిన వనధార గ్రామం నుండి గర్భిణీ స్త్రీని నాగవళి నది దాటిస్తూ మోసుకుని వెళ్తున్న కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల సహాయంతో, వనటి సిబ్బంది సహాయంతో నాగవళి నదిలో మోసుకుంటూ అనేక పాటలు పడుతూ ఒడ్డుకు చేర్చారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ పల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, కొమరాడ మండలంలో గల చోళపదం పంచాయతీ మారుమూల గిరిజన గ్రామంలో నిండు గర్భిణీ బాధలు పడిందని, ఆమె భర్త నాగేశ్వరరావు వనటెడ్కి కాల్ చేయడంతో ఒరిస్సా ఒత్తడ గ్రామంకు వనటెడ్ చేరుకుందని, అయితే వనధార గ్రామం నాగవళి అవతల ఉండడంతో నాగవళి నదిలో నుండి గ్రామంలోని కుటుంబ సభ్యులు మరియు
గ్రామ ప్రజల సహకారంతో చామంతిని మోసుకుంటూ వతడ గ్రామంలో అంబులెన్స్ లో ఎక్కించామని తెలిపారు. అనంతరం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. నియోజకవర్గంలో పరిపాలిస్తున్న పాలకులు 14 కోట్లు ప్రకటించామని చెబుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని, ఆ నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేసి పూర్ణపాడు లాభేసు వంతెన పనులు సకాలంలో పూర్తి చేసి నది అవతల ఒడ్డుకి ఆనుకుని ఉన్న గిరిజన ప్రజలు విద్య వైద్యం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అందరికి షేర్ చేయండి. మేము ఇంత కష్టపడి రోడ్లు లేక ఇబ్బంది అయిపోతున్నాము. ఇది అందరికి షేర్ చేస్తారని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాం. ఈరోజు మంగళవారం 6 గంటలకి కొమరాడ మండలం చోళపదం పంచాయతీ వనధార గ్రామం అండి. ఈ గ్రామం అటు ఒరిసా ఇటు ఆంధ్రకి సరిహద్దులో ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన కట్రకే చామంతి అని అమ్మాయి తెల్లవారు 6 గంటలకి గర్భిణీత్రి ఆమెకి పురిటి నొప్పులు రావడంతో ఆయా గ్రామ ఆయన భర్త నాగేశ్వరరావు వెంటనే 108కి ఫోన్ చేయడం జరిగింది. అయితే 108 ఆ గ్రామానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే నాగావళి ఉండడం వల్ల 108 అటు ఒరిసా సరిహద్దు గల వత్తడ గ్రామం వరకే వచ్చింది. అయితే ఆ గ్రామం నుండి మిల్లికి 8 వరకు తమ భర్త నాగేశ్వరరావుతో పాటు ఆయన మరిది ఇతర గ్రామస్తులతో కలిసి 8 వరకు తీసుకుని రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో వత్తాడ గ్రామంలో ఉన్న ఎవరైతే 108 సిబ్బంది ఉన్నారో వీళ్ళు తెత్తిరి పట్టుకుని వెళ్ళి 8లోని భర్తతో పాటు వీళ్ళు కూడా మోసుకొని నాగావళి నదిలో మోసుకొని రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో నిండి గర్భిణి ఏదైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యత ఎవరు వచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే సంఘటన గత 3 నెలల క్రితము కూడా ఇదే జరిగింది. ఇప్పటికీ వనధార రెబ్బ సంబంధించి 3 విషయాలుగా జరిగాయి. ఇలాంటి సందర్భంలో కొమరాడ మండలానికి అతి ముఖ్యమైన ఓర్నపాడు లాభేసి వంతిన 14 సంవత్సరాలుగా ఈ వంతిని పూర్తి చేయక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గిరిజనులకి వైద్యం అందక చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా స్థానిక డిప్యూటీ సీఎం గారు, గిరిజన శాఖ గిరిజన సంక్షేమ మంత్రివర్యులు, మీరు శ్రీమతి పాముల పశు సీఎం మేడం గారు స్పందించి మీరు ఎప్పుడు మొన్న 4 కోట్లు ప్రకటించమన్నారు, మొన్న 14 కోట్లు ప్రకటించమన్నారు. డబ్బులు ప్రకటించడమే తప్ప వంతిన పని ఏమాత్రం కూడా చేయమంత ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మీరు వెంటనే పూర్ణపాడు లాభేసి వంతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని గిరిజన ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ప్రస్తుతానికి మేము అవతల ఉంటున్నాము. ఇప్పుడు మోసుకొని రావాలని, ఇప్పుడు మాకు ఎటువంటి సదుపాయం లేదు, రోడ్డు సౌకర్యం కూడా లేదు. రోడ్డు మాకు నాగవల్లే అర్థం. ఆశా వర్కర్ పనిచేస్తున్నాను. విజయనగరం జిల్లా కొమరాడ మండలం చాడపదం పంచాయతీ వనధార గ్రామంలో ఉంటున్నాము. అందులో నుంచి ఏ డ్రాప్ అంటే నాగవర నది దాటి పెద్ద కొండ ఎక్కితే మా ఊరుంది. ఆ ఊరు నుంచి రావాలండి. అర్ధరాత్రి గర్భిణీస్త్రీలు నొప్పులు వచ్చిన అసలు ఈ రోజే హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేయాలనుకుంటున్నాను కానీ తేలాకపోయాను. ఈరోజు మంగళవారం కదండి, ఈరోజు తీసుకొచ్చి డాక్టర్ చూపించేసి జాయిన్ చేయాలనుకుంటున్నాము. రాత్రి అర్ధరాత్రి నొప్పులు రావడం వల్ల అలాగా ముందుపోయింది. పిల్ల చెప్పక తెల్లవారంటే 7 గంటలే అప్పటి నుంచి ఫోన్ చేసి అలా మోసుకొని వచ్చాము. కొండ నుంచి మోసుకొని వచ్చి 7 గంటలకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్త విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ట్రూత్ న్యూస్.